మనం చాలా పగడ్బందీగా వ్యవహరిస్తే తప్ప నేననుకున్నది జరగదు. అది జరగాలంటే నువ్వు ఒప్పందాలకు షరతులకు సిద్ధపడి ఆ జయలక్ష్మి దగ్గరకు వెళ్ళాలి. అమ్మో, వాళ్ళ దగ్గరక? ఆమె నన్ను చూస్తే చంపేస్తుంది మేడం. ఎలా చంపుతుంది? నీ వెంట జైలరుంటుంది. నువ్వక్కడికి పోకపోతే మనం అనుకున్నది జరగదు లత. నువ్వాళ్లతో ఉండి తీరాలి. పర్మిషన్ ఇస్తారా మేడం వెళ్ళడానికి? నేనున్నాను కదా, అంతా చూసుకుంటాను. ఆడపిల్లల కన్నీళ్ళు చూడలేను, ఎవరికి అన్యాయం జరిగినా భరించలేను. అందుకే నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అంతిమ విజయం నీది. అదంతా జరగాలంటే నువ్వు సిద్ధంగా ఉండాలి. మానసికంగా ఏదైనా ఎదుర్కోగల ధైర్యం నీకు రావాలి. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. వచ్చేసింది మేడం. మీరు నాతో ఉంటారన్న ఒక్క నమ్మకం నాకెంతో ధైర్యాన్నిస్తుంది. మీరుంటే చాలు నాకు, నేను దేనికైనా సిద్ధం. చెప్పండి, నన్నేం చేయమంటారు? చెప్తాను. ఒక కరుడుగట్టిన దుఃఖం నుండి నా బిడ్డ బయటపడే అవకాశం వచ్చింది. ఈ ప్రయత్నం ఫలించేలా దీవించు స్వామి. కృష్ణకు న్యాయం జరిగేందుకు చేసే ప్రయత్నం ఫలించేటు దీవించమన్నాను. దీవిస్తాడు జానకమ్మా. ఆ దేవుళ్ లెక్కలు తప్పవు. ఎన్ని కష్టాలొచ్చినా ఆఖరికి మంచివాళ్ళకి మంచే జరుగుతుంది. అందుకే ఆ దేవుడికి అడ్వాన్స్గా పాయసం నైవేద్యం పెట్టేస్తున్నా. జానకి, మనం కాసేపట్లో బయలుదేరుతున్నాం. అలాగేనండి. ఎంత ధైర్యంగా ఉన్నా మనసు మూలల్లో ఎక్కడో భయం ఉంది. ఆ జయలక్ష్మి ఏం చేస్తుందో, అక్కడేం జరుగుతుందో ఏమో. అంతా ఒప్పుకుని ఆ తర్వాత రాతాంతం చేస్తుందేమో. ఆమె బుద్ధి అలాంటిదే. ఒప్పందాల్ని పాటిస్తుందన్న నమ్మకం లేదు. ఆవిడికి నమ్మకం లేకపోతే అందరికీ ఉండదా? ఇదేం తన ఊరు, తన ఇల్లు, తన పెత్తనమా? తేడా తేడాగా మాట్లాడితే ఊరుకునేదే లేదు. నేను మీ వెంట వస్తాను జానకమ్మ, ఏం చేస్తుందో చూస్తాను. మీరు రావద్దు రుక్మిణమ్మ గారు. కార్తీ, మీరు ఇంటి దగ్గర ఉండండి. ఎందుకు రావద్దు? నీకా నోట్లో నాలుక లేదు. మీ ఆయన సరే సరి. లతమ్మ కోసం ఒక్కళ్ళైనా ఆ రాక్షసుతో సమానంగా నోరు పెట్టుకుని అరవాల్సిందే. అప్పటికానా దిగదు. మీ అభిమానం మాకు తెలీదా రుక్మిణమ్మ గారు? నిజంగానే మీరుండటం మాకు తోడే. కాని మమ్మల్ని ఇద్దరినే రమ్మన్నారు. కార్తీక్ కూడా ఇక్కడ ఒంటరిగా ఉండాలి కదా.
తనకు మీరు తోడుండండి. సరేలే బాబు. మరి కృష్ణ? తను జైలర్తో వస్తుంది. రాధాకృష్ణ గారు కూడా వాళ్ళ వెంటే వస్తారు. వాళ్ళు ముందు అక్కడికి వస్తారు, తర్వాత మనం. మనం లేకుండా కృష్ణ ముందుగా వెళ్ళడమా? అమ్మో, వద్దని చెప్పండి. లాయర్ గారు, డీసీపీ గారు అంతా ప్లాన్ చేసి ఫిక్స్ చేసిన ప్రోగ్రాం జానకి ఇది, మనం మార్చొద్దు. వాళ్ళు లేకుండా మనం ముందుండకూడదనేమో, పర్వాలేదు. ఒక్కడుగు మనం వెనక్కున్నా లత సమస్య తీరితే చాలు. తీరిపోతుందయ్యా, లతమ్మ దుఃఖం మొత్తం తీరిపోతుంది. మీరు ధైర్యంగా బయలుదేరండి జానకమ్మ. బ్రతుకు నిలబడాలంటే ఒక నిర్ణయం గట్టిగా తీసుకోవడం చాలా అవసరం. నీకు నువ్వుగా నీ బ్రతుకు కోసం తీసుకునే నిర్ణయంలో ఏ ప్రలోభాలు ఉండకూడదు, ఒత్తిళ్ళు లెక్క చేయకూడదు. నీకు ఒక అవకాశం వచ్చింది. వాళ్ళు రాజీ పడడానికి సిద్ధపడ్డారు. నువ్వక్కడికి పోకపోతే మనం అనుకున్నది జరగదు లత. నువ్వు వాళ్లతో ఉండి తీరాలి. వెళ్దాం పద. ఏంటా భయం? అక్కర్లేదిక. అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అందరికీ మంచిదే. పెద్ద పెద్ద తలకాయ నొప్పులు పోతాయి. నువ్వేం మాట్లాడే పనిలేదు. మీ లాయరు వాళ్ళ లాయరు మాట్లాడుకుంటారు. నిన్ను రమ్మన్నారంటే తప్పిస్తున్నారని అర్థం. భయంగా ఉంది కృష్ణ గారు. లేఖ మేడం ఉన్నారు, మీరున్నారు అని నాకు నేను ఎంత ధైర్యం చెప్పుకున్నా ఇంకా భయంగానే ఉంది. ఎందుకు భయం? కూల్గా ఉండండి, ఐ ప్రామిస్ యూ అంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వెళ్దామా? ఎక్స్క్యూజ్ మీ రాధాకృష్ణ గారు, తను మా వెహికల్లో మాతో వస్తుంది. ఆబ్వియస్లీ, వెళ్ళండి లత. విష్ యూ గుడ్ లక్.
కొన్ని పరిచయాలు దేవుడిచ్చిన వరాలు. వెళ్దాం పద. ఇంక రావాల ఒక్కొక్కరు వస్తారు. కాని జయలక్ష్మి, నువ్వు కొన్ని కొన్ని జాగ్రత్తలు భద్రంగా తీసుకోవాలి. ఏటవే? వచ్చిన వాళ్ల వెంట ఫోన్లుండకూడదు, బయటే పెట్టాలి లేదా ఆఫ్ చేయాలి. చెప్పు ఆ మాట. మనం ఎవరితో మాట్లాడాలో వాళ్లే ఉండాలి, మందు ఉండకూడదు. చెప్పు అది కూడా. ఆ రాధాకృష్ణ దేవాంతకుడు, అతన్ని 1000 కళ్ళతో కనిపెట్టాలి. కనిపెట్టు బావా, నువ్వు ఉండవు కదా. ఇది మరీ బాగుంది. వ్యవహారం నీదా నాదా? నీ తమ్ముడిది నా మొగుడిది, ఎడం పెడతాండావేంది? మనోడు మనోడని ఆయన ఎగేసుకొని చెప్తా ఉంటాడు, నువ్వేమో ఎడదీస్తా ఉంటావు. ఇదేం బాగలేదు బావా. సరే, ఇప్పుడు గొడవ పడద్దు మనం. చూడమ్మా మరదలమ్మ, అన్ని చోట్ల నోరేసుకుని గెలవలేం. ముఖ్యంగా ఈ బ్యాచ్ ఉందే, బ్రదర్స్ బ్యాచ్. అబ్బో, గొడుసు పిండాలు. రాధాకృష్ణ ఎంత లాయరైనా తనొక్కడే సంప్రదింపులకు రావడం ఎక్కడో తేడాగా ఉంది. ఏం తేడా? నాకట్లాంటిదేం గనబళ్ళ. ఇగో బావా, వాళ్ళేమన్నా గాని మన దెబ్బకు కాళ్ళబేరానికొస్తాండారు. ఆయన్ని ఇడిపించుకొస్తేనే మాటా మంతి అని గట్టిగా చెప్పుంటాం. ఆయన్ని పంపించేస్తారు, చూస్తా ఉండు. పిరిగ్గొడ్డు బావా, ఆళ్ళకి మనం భయపడేదేంది? సిగ్గుబోదు. నీ ధైర్యం పాడుగాను, మరీ ఇంత వీరనిలువుడేందమ్మా నీకు. ఏంది ఆలోచిస్తా ఉండవు? ఆడ మీ తమ్ముడు ఇంటికాడికి బయలుదేరింటాడు. మనం పెట్టిన కండిషను ఒప్పుకుంటేనే ఒప్పందాలు, లేదంటే దాని బతుకు జైల్లోనే మగ్గుతుందంతే. దాని అమ్మ నాయన చెల్లి ముగ్గుని లేపించేస్తా బయట. నా మాటకెదిరిస్తే ఊరుకుంటానా ఏంది? మాట్లాడితే ఏస్తా కోస్తా నరుకుతా అంటావు. నీకి కోతలు తప్ప ఇంకేం తెలియవాయేం తల్లి? బతుకంతా బండిలో జనాల్నేసుకుని తిరగలేవు. అరే మరదలమ్మా, 2 సార్లు నిన్ను ఓడించాడు ఆ రాధామాధవ్. పద్మనాభమును పట్టుకున్నప్పుడు మొట్టికాయ్, వదలను అని చెప్పే తన వాళ్లని నీ దగ్గర నుంచి తీసుకుని పోవడం ఓ చెంపకాయ్. చాలేదా నీకు? అలా మొహం కంటు పెట్టుకోకు, ఒప్పుకో ఓటమి. ఆ రాధామాధవ్ మీ ఆయన్ని ఆషామాషిగా పట్టుకోలేదు, చాకచక్యంగా పట్టి లోపలేశాడు. వస్తాడు వస్తాడని నువ్వు ఎదురు చూసినంత సులభం కాదు తమ్ముడు బయటికి రావడం. సోమవారం తప్ప తమ్ముణ్ణి మెజిస్ట్రేట్ ముందు నిలబెట్టాడు. ఈలోగా ఎన్ని అనర్థాలు జరుగుతాయో, నువ్వా తగ్గవు, వాళ్ళ ఆగరు. ఆకొచ్చి పడింది నెత్తిన. సమయానికి హోమ్ నో సీఎం నో సాయం నమ్మందామంటే ఒక్కడు సరే అనడం లేదు, తప్పించుకు తిరుగుతున్నారు. తెలివిగలవాళ్ళు కదా మరి. అంటే సాయపడినోళ్ళ పాడబుద్ధి నీకు తెలివి మాదిరి కనబడతా ఉండదా బావా? అయితే నువ్వు మాత్రం ఎందుకు పంచాయతీలో? ఓ పక్కకి. మాటంటే చాలు, రోషం పొడుచుకొచ్చేస్తుంది నీకు. వ్యవహారం నీ ఇంటిదైనా నా ఇంట్లో మీటింగ్ పెట్టావు కదమ్మా,
పైగా మ్యాటర్ పర్సనల్ కాదు గాని మనుషులు పర్సనలే కదమ్మా. పద్మనాభం నా తమ్ముడు, వదిలేయలేక ఇన్వాల్వ్ అవుతున్నా. ఇదిగో మరదలమ్మా, ఈ కచేరీ మొత్తం తేల్చేశాక నువ్విక ఇక్కడ ఉండొద్దు. మీ రాజుపాలెం దారిపట్టు. పోక, ఈడ నీ ఇంట్లో ఎందుకుంటా బావా? కోటగిరి జయలక్ష్మి పని కోసం వచ్చుండాది, పంచాయతీ కోసం వచ్చుండాది. నీ కాడికి దాననుకో బిచ్చనుకో రాలా. అయినా నువ్వేం తమ్ముడువని సాయం చేయడం లేదు. నీ సంగతి నాకు తెలీదు. ఏడా మురుగు బయట పెడతానోనని నీ భయం నీది. మురుగా? ఏ మురుగు? మనసులో ఏం పెట్టుకున్నావు మరదలమ్మా? ఏం తెలీదు, నాటకాలు చాలే బావా. నేనాడ నీ ముంబై రాసలీలలు బయట పెడతానోనని నీ భయం కాకపోతే నువ్వు బంధుత్వానికి నిలబడినావు. చీటికి మాటికి నువ్వు ముంబై విమానం ఎక్కేదెందుకో నాకు తెలుసులే. నువ్వు మరి ఈ ముంబైని గుర్తు చేసి ఏం చంపుతున్నావు తల్లి నన్ను? వచ్చేశాను, దండం పెడతా మరదలమ్మా. పరువు పోయే విషయాలేవి కలక్కు. ఈడ తేడానే, నీ పరువు మా పరువు కాదా ఏంది? సర్లే, ఇప్పటికి గమ్మునుందాం, వాళ్ళు వస్తా ఉండారు. దిగమ్మా. లత పదండి. భయపడకండి, పదండి. ఉండాది చూడు, చూపులకి గొర్రెలెక్కుండాది. కాని ఇనుపకాలు ఇంట్లో పెట్టే కొడుకు పాయ పైకి. ఈ అమ్మిని మించిన పగోళ్ళు లేరు బావ మాకు. పైకనొద్దమ్మా, పంచాయతీకని పిలిచి రచ్చ చేస్తే ఒప్పుకోరు. అదొక పెద్ద తలకాయనుపు తగులుకుంటుంది. రాలుడు రా. క్షమించండి, వరసలద్దు, నేను లాయర్గా వచ్చాను. రాలుడు రా. క్షమించండి, వరసలద్దు, నేను లాయర్గా వచ్చాను. అవునవును, ఇలా నువ్వు రావడం అది నా ఇంటికి బాలేదనుడు. మనసుకు అస్సలు బాలేదు. ఏదైనా కాని కలిశాం, అదో సంతోషం. రండి. కూర్చోండి. నమస్తే సార్. నమస్తే నమస్తే సిస్టర్. డ్రెస్లో వచ్చావేంటమ్మా? ఇల్లు కదా, హాయిగా చీరలో రాకూడదు. డ్యూటీ మీదున్నాను సార్.
నాతో ఖైదీ ఉంది. అది నిజమే. నువ్వు కూర్చో సిస్టర్. పర్వాలేదులేండి. కూర్చోండి లత. వద్దులేండి కృష్ణ గారు, నాకు ఇలా బానే ఉంది. ఇగో బావా, ఆళ్ల కాడున్న సెల్లులు తీసి ఆపు చేసి పక్కన పెట్టమను. ఎవ్వరూ నిలబడినక్కర్లా, అందరిని కూకోమను. సార్ ఫోన్.